హాయ్ ఫ్రెండ్స్, ఓం వారాహిదేవి అయిన మహా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో, రేపు శుక్రవారం వస్తుంది, రేపు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు, ఇట్లా దీన్ని రోజు చేసుకోవచ్చు, అలాగే సంతోషంగా రోజు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. అలా కాకుండా రోజు చేయలేము, మేము మర్చిపోతూ ఉంటాము, రోజు మా వల్ల కాదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు మాత్రం కనీసం శుక్రవారం కానీ, లేకుంటే మంగళవారం కానీ, లేకుంటే శనివారం కానీ ఇలానైనా సరి చేసుకోవచ్చు. ఇలా మీరు మూడు శుక్రవారాలు, మూడు మంగళవారాలు, లేకుంటే మూడు శనివారాలైనా సరే చేసుకుంటే గనక ఇది చాలా మహాశక్తివంతమైన మంత్రం అండి. ఈ మంత్రాన్ని కనుక మీరు అంటే చాలు, అదృష్టంతో పాటు మీకు డబ్బు, ఐశ్వర్యం, ధనం, పలుకుబడి, పేరు ప్రఖ్యాతలు, అన్ని వ్యాపారంలో వృద్ధి, ఇంకా ప్రమోషన్స్ అంటాం కదా, ప్రమోషన్స్, ఇవన్నీ రావటానికి చాలా శక్తివంతమైన మంత్రం అని చెప్పి నేను ఇక్కడ చెప్పబోతున్నాను. కార్యసిద్ధి అంటూ ఉంటారు చాలామంది కూడా. అంటే మనం చేసే పనులు ఏదైనా కానీ మనకి వెనక్కి తిరిగి చూసుకోకుండా మళ్ళీ మనము ఆ పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేశాము అంటే గనక మనకంటే నిజంగా అదృష్టవంతులు ఇంకొవరు ఉండరు. అదేవిధానంగా మనము ఏ పనిలో అడుగు పెట్టినా కానీ లాభాలు రావడానికి ఎవరికైనా సరే సహజంగా మానవుడికి ఉండే కోరిక ఏదైనా ఉంటే అంటే గనక మేము ఎక్కువగా డబ్బు సంపాదించాలి, మాకు ఆరోగ్యం బాగుండాలి, మా పిల్లం బిడ్డలు సంతోషంగా ఉండాలి, నా తోబుట్టువులు ఆనందంగా ఉండాలి, నన్ను కన్న తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలి, మా మనస్సుకు ప్రశాంతత కావాలి, ఇవే కోరుకుంటారు. కానీ ఎక్కువ మంది ఎప్పుడు వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి, మా శత్రువులు ఇలా అంతమైపోవాలి అని చెప్పేసి ఎవ్వరూ కోరుకోరండి. చాలా తక్కువ మంది ఉంటారు అలా కోరుకునే వాళ్ళు, ఎవరో నోటికో కోటికో ఒకరు ఇద్దరు ముగ్గురు మాత్రం తప్ప ఎక్కువ మంది కూడా మొదటి నేను చెప్పినవే కోరుకుంటారు. అలా గనక మీరు సంతోషంగా ఉండాలి అంటే గనక, ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండాలి అంటే గనక ఈ మహాశక్తివంతమైన మంత్రం అనేది ఉదయం నిద్ర లేవగానే చక్కగా మీరు చెప్పుకోండి. లేదు, మేము కొంచెం నిద్ర లేస్తే మాకు కొంచెం ఇదిగా ఉంటాము అనుకుంటే కనుక స్నానాలు చేసిన తర్వాత కూడా మీరు ఉదయం ఏదన్నా పని మీద బయటికి వెళుతున్నప్పుడు ఈ మంత్రాన్ని మీరు చెప్పుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మీరు తిరిగి వచ్చేటప్పుడు సంతోషంగా వస్తారు, ఎందుకంటే వెళ్ళిన పని చాలా సక్సెస్ఫుల్గా అయిపోతుంది. చాలామంది కూడా ఇంకా అంటూ ఉంటారు కదా, ఇంకా చెప్పినవన్నీ మేము చేస్తున్నాము, ఇంకా మాకు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు కదా, పనులు కూడా కొంచెం మంచిగా జరుగుతుంటాయి అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఇంకా మంచి జరగాలని చెప్పేసి నేనైతే ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాను. ఇంకా ఇది కూడా మీరు చేసుకున్నాక మీ మనసులో ఎటువంటి భారంతో ఉన్నా కానీ, ఎటువంటి బాధతో ఉన్నా, మీ మనసు కుంగిపోతున్నా కానీ ఆ బాధలన్నీ కూడా తీరిపోయి ఆనందంగా ఉంటారు. ఏ పని మీరు అనుకున్నా కానీ, ఏ కోరిక మీరు తీరాలని అనుకున్నా కానీ మీకు సక్సెస్ఫుల్గా, చాలా చాలా సక్సెస్ఫుల్గా ఆ కోరిక, ఆ పని అనేది జరిగిపోతుందన్నమాట. ఇది నేను మంత్రం అనేది ఇంకా రాసి కూడా పెడతానండి, కావాలి అంటే ఆ మంత్రాన్ని మీరు చదివినప్పుడల్లా ఓపెన్ చేసేసి చూసుకోవచ్చు వీడియోను. లేకుంటే కనుక మీరు ఒక పేపర్ మీద రాసుకొని ఒకవేళ చదవటం రాని వాళ్ళు కనీసం ఈ మంత్రాన్ని అయినా సరే వినండి. పొద్దున్నే మీరు వీడియో పెట్టేసుకొని పొద్దున్నే ఈ మంత్రాన్ని వినండి చాలు, ఒక మూడు సార్లు మీరు చెప్పుకోండి. ఇది చాలా శక్తివంతమైన మంత్రం అండి. మనకి ఆంజనేయ స్వామి మనందరికీ చాలా ఇష్టదైవం ఆంజనేయ స్వామి, ఎందుకంటే ఎంతటి కొండనే మనకి ఇంకా తీసుకొచ్చేసి ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చేసి ప్రాణాలకి కాపాడేంత శక్తి అనేది ఆంజనేయ స్వామికి ఉంటుంది. ఏ దేవుడైనా కానీ, ఏ దైవం అన్నా కానీ ఒకటేనండి, మనకు కావలసిందంటే నమ్మకం. మీరు ఏ కార్యసిద్ధి జరగాలన్నా కానీ ఆంజనేయ స్వామి పేరు తలుసుకొని ఆ కార్యాన్ని మొదలుపెట్టండి, మీకు చాలా చక్కగా జరిగిపోతుంది. అయితే మంత్రం అనేది ఇప్పుడు నేను రాస్తాను, ఒకసారి చూడండి. ఓం శ్రీ వజ్రదేవాయ రామభక్తాయ వాయుపుత్రాయ నమోస్తుతే అని చెప్పి ఈ సంకల్పాన్ని చెప్పుకోండి. మీ మంత్రం చదివిన తర్వాత మీరు
ఏ పని మీద బయటికి వెళ్తున్నారో, ఏది ఎలా జరగాలో, ఎలా జరిగితే మీకు అది మంచిగా ఉంటుందో ఆ సంకల్పాన్ని అయితే చెప్పుకోండి. లేదంటే ఆరోగ్యానికి సంబంధించినైనా కానివ్వండి, లేకుంటే కనుక పిల్లల ఎగ్జామ్స్కు సంబంధించినదైనా కానివ్వండి, లేకపోతే ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ రావాలన్నా కానీ, వ్యాపారంలో వృద్ధి చెందాలన్నా కానీ, లేదంటే చిన్న చిన్న చిల్లర కొట్లు ఉంటాయి చాలామందికి, అటువంటి కొట్టు మాకు మంచిగా జరగాలి అని చెప్పేసి అనుకుంటారు కదా, అటువంటి వారికైనా కానీ చక్కగా మీరు స్నానం చేసేసి వ్యాపార స్థలంలో ఈ మంత్రాన్ని కనుక మీరు చక్కగా పెట్టుకున్నా చాలండి, చాలా ప్రశాంతత ఏర్పడుతుంది. అక్కడ నెగిటివ్ ఎనర్జీ అంతా దూరం అయిపోతుంది. ఎటువంటి కర్మలు, చీడలు, పీడలు, దుష్టశక్తులు, నరదృష్టి, ఏదన్నా ఒక చెడు శక్తి ఉన్నా కానీ అదంతా కూడా అంతమైపోతుంది. కార్యసిద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ మంత్రం మరొక్కసారి కూడా చదువుతున్నాను చూడండి. ఓం శ్రీ వజ్రదేవాయ రామ భక్తాయ వాయుపుత్రాయ నమస్తుతే. ఓం శ్రీ వజ్రదేవాయ రామ భక్తాయ వాయుపుత్రాయ నమోస్తుతే. మీరు ఎక్కడున్నా కానీ, ఏదైనా ప్రయాణంలో ఉన్నా కానీ, మీరు ఏదంటే ఎక్కడ ఎక్కడైనా స్టక్కడికై ఉన్నా కానీ, ఇంకా బస్సులో ఉన్నా కానీ ఈ మంత్రాన్ని ఎక్కడున్నా చదువుకోవచ్చు. ఏ ప్లేస్లో ఉన్న కాలేజీలో ఉన్న పిల్లలు కూడా ఈ మంత్రాన్ని జపించండి. ఇంకా చెప్పమండి, రోజు నిద్ర లేచిన తర్వాత బోలెడని వర్క్స్ ఉంటాయి, వాళ్ళకి బోలెడని చదవాల్సినవి ఉంటాయి. ఆ టెన్షన్స్ వల్ల పిల్లలు చాలా సతమతం అయిపోతూ ఉంటారు. అటువంటి వారికి కూడా ఈ మంత్రం కనుక మీరు ఇంకా వీడియో చూడండి అమ్మా, ఈ మంత్రం చదువుకోండి అమ్మా అని చెప్పేసి రోజు చెప్పండి. ఇంకా రోజు మీరు 3 సార్లు చెప్పండి. పిల్లల మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉండి ఎంతో ఒక గొప్ప పాజిటివ్ ఎనర్జీ అనేది బాడీలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎంత చక్కగా చదువుకుంటారంటే ఇంకా వాళ్ళని మించిన వాళ్ళు ఇంకొవరు ఉన్నారన్నమాట. అంతటి చక్కటి శక్తివంతమైనటువంటి మంత్రం అన్నమాట ఇది. సో ఖచ్చితంగా ఈ మంత్రాన్ని అయితే చదువుకోండి. ఎటువంటి కర్మఫలమైనా సరే దూరం చేస్తుంది, ఎటువంటి జాతక దోషాన్నైనా సరే నిర్మూలిస్తుంది, ఎటువంటి నరకోష, నరదృష్టి, చీడ, పీడ, చెడు శక్తి, దుష్టశక్తి, ఏది దేనినైనా సరే నిర్మూలించే శక్తి అనేది ఈ ఒక్క మంత్రానికైతే ఉన్నదండి. నమ్మి మీరు ప్రయత్నం చేయండి. నేను చెప్పినట్టుగా మీరు రోజు చదువుకున్నా పర్వాలేదు, కనీసం శుక్రవారం, మంగళవారం, శనివారం ఎప్పుడు చదువుకున్నా ప్రాబ్లం లేదు. ఇలా కంటిన్యూగా రోజు 3 సార్లు చెప్పుకున్న చదువుకున్నట్లయితే 2 రోజులలోనే మీకు, 1 వారం రోజులలోనే మీకు మీ సమస్య నుంచి బయటపడతారు, మీ కష్టం తీరిపోతుంది, మీ కోరిక అనేది జరిగిపోతుంది. ఎందుకంటే ఎంతోమంది అనుభవపూర్వకంగా ఈ మంత్రాన్ని చదివి లాభాన్ని పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది ఉన్నారు. ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇంకా ఈరోజు అయితే అమ్మ ఆశీర్వాదంతో ఈ మంత్రం అయితే ఏదైతే ఉందో అది మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నానండి. నచ్చిందని చెప్పేసి అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం శ్రీ వారాహిదేవి అయి నమః. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఆ అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు మన కష్టాలను, బాధల నుంచి బయటపడేసి మనము ఆనందంగా జీవితాన్ని కొనసాగించడానికి ఇవి మన గొప్ప మార్గాల్లాగా ఉపయోగపడతాయి. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. కంపల్సరీ ఈ పరిహారాన్ని అయితే, ఈ మంత్రాన్ని అయితే చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఈ మంత్రం ప్రతిరోజు కనుక మీరు చదువుకున్నట్లయితే మీకున్న కష్టాలు, బాధలు అన్నీ తీరిపోయి ఆంజనేయ స్వామి మన వెన్నంటే ఉండి మన కష్టాల నుంచి బయటపడేస్తాడు. కాబట్టి నమ్మకంతో ఆ స్వామివారిని, ఆంజనేయ స్వామివారిని తలుచుకోండి. ఆయన కొండంత అండగా మన వెన్నంటే ఉంటాడు. ఆ అమ్మవారు కూడా మన తోడుగా ఉండి, నీడగా ఉండి కాపాడుతుంది ఎప్పుడు మనల్ని, ఎప్పుడు.